కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపు తెలంగాణలో పర్యటించనున్నారు నోవటెల్ హోటల్లో ట్రిపుల్ ఆర్ టీమ్తో ప్రత్యేక సమావేశం కానున్నారు ఆ తర్వాత చేవేళ్లలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు అమిత్ షా సభను విజయవంతం చేసేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది డిసెంబర్లో లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది కమలం పార్టీ జాతీయ నేతలు వరుసగా పర్యటిస్తూ అధికార బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రతి పర్యటనలోనూ ను టార్గెట్ చేసుకుని ఆరోపణలు చేశారు ఇటీవల పర్యటించిన ప్రధాని మోడీ సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి కుటుంబ పాలనకు స్వస్తి చెప్పాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు తెలంగాణ పర్యటనకు రానున్నారు ఎయిర్పోర్టు నుంచి నేరుగా నోవెటల్ హోటల్ కు చేరుకుంటారు సాయంత్రం నాలుగు గంటల నుంచి నాలుగున్నర దాకా ఆస్కార్ అవార్డు గెలిచిన ట్రిపులార్ టీం సభ్యులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు వారితో కలిసి తేనెటి విందులో పాల్గొననున్నారు నోవేటాల హోటల్ నుంచి రోడ్డు మార్గాన సాయంత్రం ఆరు గంటలకు చేవెళ్లకు చేరుకుంటారు అక్కడ పార్లమెంటరీ ప్రవాస్ యోజన సమావేశంతో పాటు బహిరంగ సభలోనూ అమిత్ షా మాట్లాడనున్నారు అమిత్ షా పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు రాష్ట్ర ముఖ్య నేతలు చేరికల కోసం బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు వీరి చేరిక కోసం జాతీయ నాయకత్వం కూడా ప్రత్యేక కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది ఉమ్మడి జిల్లా కేంద్రాలన్నిటిలోనూ సభల నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు